అంత బెస్ట్ వెళ్ళలేదు అనుకుందాం అంత ఎఫర్ట్స్ బెస్ట్ పెట్టలేదు అనుకుందాం పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైడ్ అప్పుడు పడే శిక్షలు ఎలా ఉండొచ్చు శిక్ష పడదు శిక్ష నుంచి తప్పించుకొని ఎక్కువ వచ్చేస్తాయి ఒకవేళ శిక్ష పడితే యావజ్జీవం కాకుండా ఇంకేది పడే అవకాశం లేదు ఇంకేది పడదు పడితే యావజ్జీవం అంతే ఇంకా వేరే లేకపోతే బయట రావడం ఇంకా బయట బయటికి రావడం ఇంకా అయితే బయటికి రావాలి లేదా యావజ్జీవం రెండే ఇక్కడ యావజ్జీవం ఉన్నప్పుడు ఇక్కడ ఇతను ఎక్యూజ్డ్ టూ ఆర్ ఎక్యూజ్ త్రీ అన్నట్టుగా ఉంటూ ఉన్నాడు ఎక్యూజ్డ్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ చనిపోయిన రామకృష్ణ యొక్క తల్లిగారు అండ్ వాళ్ళ యొక్క అక్క ఉన్నారు వాళ్ళే ఇతనికి వంశ పారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో రానివ్వకుండా ఈ వనమా రాగో దగ్గర సెటిల్మెంట్ కోసం పట్టకెళ్ళి మానసికంగా వేధిస్తూ ఉన్నారు చివరికి తన భార్యను రిలేటెడ్ కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేస్తున్నారు అన్న వేరు అతను మెయిన్ ఇది ఆ వీడియోలో సో ఎక్యూజ్డ్ వన్నగా ఉన్నటువంటి మరి వాళ్ళ తల్లికి కావచ్చు అతని యొక్క అక్కకు కావచ్చు పడే శిక్షలు ఏంటి వాళ్ళకు కూడా ఎప్పుడు దీనిని మరణ వాంగ్మూల కింద కన్సల్ట్ చేస్తే కోర్టు అంతేనా చేస్తే అదర్వైజ్ వాళ్ళు కూడా బయటకు బయట పడిపోతారు పడితే శిక్షల ముగ్గురికి ఒకటే అబట్మెంట్ అని ఒకటి ఉంది కదా అబట్మెంట్ ఆ అబట్మెంట్ ప్రకారంగా ఎవరు నేరాన్ని ప్రోత్సహించిన ఆత్మహత్య నేరం కదా ఆత్మహత్యాన్ని ప్రోత్సహించిన దానికి సపోర్ట్ చేసిన సహాయం చేసినా అందరికీ పడే శిక్ష యావత్వ కరగారు శిక్ష రైట్ ఇక ఇప్పుడు ఈ వనమారాగు ప్రజెంట్ రిమాండ్లో ఉన్నాడు కదా బేసికల్గా ఈ రిమాండ్కి అతనికి వెళ్ళడానికి ముందుకొచ్చి కావచ్చు పోలీసు ముందుకొచ్చి అతను ముందు ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు అదేంటి రీసెంట్గా ఇదే పాలవంచులో ఒక ఫైనాన్షియల్ వెంకటేశ్వర్లు అనే పర్సన్ని ఇతను వేధిస్తే తట్టుకునే ఆత్మహత్య చేసుకున్నాడు దాని మీద కేసు నమోదైంది అందులోనే మరల ఎక్యూజ్ వచ్చేసి మరల ఇదే వనమారాదు ఇప్పుడు ఆ బెయిల్ క్యాన్సిల్ అయినట్టే కదా ఆబ్వియస్లీ ఫస్ట్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ వేధింపులు ఆటోమేటిక్గా క్యాన్సిల్ కాదు వీళ్ళు అప్లై చేసుకోవాలి బాధ్యతలు అప్లై చేసుకోవాలి క్యాన్సిల్ చేయమని వెయిన్ ఓకే బైబుల్ ఎలక్ట్ చేస్తాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్లై చేయాలి సార్ వాడికి ఇలాంటి ఇలాంటి మనిషి వీడు బైకెల్ వేధిస్తున్నాడు గతంలో చాలా కేసులు అయితే మీద ఆ ఫైనాన్షియర్ ని కూడా చనిపోవడానికి కారణం అయితేనే కాబట్టి మీరు అతని మెయిల్ క్యాన్సిల్ చేయండి అని బెయిల్ క్యాన్సిలేషన్ అడగాలి అడిగితే క్యాన్సిల్ చేస్తారు ఓకే సో ఇక్కడ ఒకటి సార్ ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే పేరుకే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ వాళ్ళ కొడుకులు లేదంటే కూతుళ్ళు వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకరు ఉండేసి సెటిల్మెంట్ల మీద సెటిల్మెంట్ చేస్తూ డబ్బులు విపరీతంగా పోగేస్తున్నారు వీరికి అనుకూలంగా ఉండే పోలీసులని ఆ ప్లేసెస్లో అపాయింట్ చేయించుకుంటున్నారు అని అని మనం గత మీడియాలో చెప్పాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటిదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒకటి నుంచి రెండు వందల తొంభై ఎనిమిది మంది ఉంటే రెండు వందల తొంభై ఎనిమిది మంది కూడా వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ కేసీఆర్ కేటీఆర్ కూడా వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు ముందు వాళ్ళకి బలం చేకూర్చేటువంటి కొన్ని వ్యక్తులని జాకలుగా పెట్టుకొని ఎవడు ఒక్కడు టీఆర్ఎస్కి ఇగ ఎనిస్టిగా నుంచి ఒక మాట వచ్చినా వాడిని చంపేసినంత పనిచేసి లేదా వాడిని కేసుల మీద కేసులు వాడి మీద పెట్టి వాడిని జైల్లో దూకేసి భయభ్రాంతులకు గురి చేస్తూ సమాజంలో వాళ్ళు తమకు కావలసినటువంటి పబ్బాన్ని వాళ్ళు గడుపుకుంటున్నారు దానికి తమ తండ్రులకు ఉన్నటువంటి అధికారాన్ని కొడుకులు కానీ కూతుళ్ళు కాని దాన్ని వాడుకుంటూ ఇంకా వాళ్ళకి రాజ్యంగా కావలసినటువంటి భూములు కావలసినటువంటి డబ్బు వాళ్ళు సమకూర్చుకుంటున్నారు అనేది నిర్వివాదాంశము ఒక్కడు కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ చేసే పని ఇదే కనీసం ఒక్కడైనా నీతిగా నిజాయితీగా బతుకుదాం అని ఎవరు ప్రయత్నం చేయట్లేదు రేపు ఒకరోజు వీళ్ళ గవర్నమెంట్ కనుక లేనట్టయితే వేరే గవర్నమెంట్ కనుక వస్తే ఆబ్వియస్లీ కేసు నమోదు చేసి మొత్తం చెకింగ్ చేస్తే అంతా దొరుకుతారు కదా మరి మొత్తం అంతా రివర్స్ అయిపోతుంది ప్రతి ఒక్కడి మీద సిబిఐ కేసు రిజిస్టర్ అవుతుంది ప్రతి ఒక్క ఒకడి ఆస్తి సంపాదించిన ఆస్తి మొత్తం తేటెల్లమవుతుంది తెర మీదకి వస్తుంది వాళ్ళ మీద కేసుల మీద కేసులు బుక్ అవుతాయి అవన్నీ వీళ్ళు మర్చిపోయి ఈరోజు నేను పదవిలో ఉన్నాను కానీ వాళ్ళు మళ్ళీ పదవి సాధిస్తారు వాళ్ళు నువ్వు ఎంత చే ఎంత చెప్పని టీ టీడీపీ ఎంత చేయని వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బుని ఎరగా పడేస్తారు ఈసారి ఓటుకి ఇరవై ఐదు వేలు పడేస్తారు పదివేలు ఇరవై ఐదు వేలు పడేస్తారు మళ్ళీ అధికారంలోకి వస్తారు ఒకవేళ అధికారంలోకి రాలేదని అనుకుందాం బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు కదా ఖచ్చితంగా వచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా మేము విచారణ జరిపిస్తాము కేసులు వేసి లోపల చెప్పేసి ఆ రోజేదో అధికారంలోకి రావటం కాకుండా ఇప్పుడు అధికారం లేదు బీజేపీ కానీ కేంద్రం అధికారంలో ఉన్నారు వీళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటే కేంద్రం పంపించేసి సబ్మిట్ చేసి విచారణ చేపించవచ్చు ఎందుకు అనుకుంటున్నా కేంద్రం అధికారం ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్ లో పనిచేయదు అంటాను నేను ఎందుకంటే ఓటర్కి కావాల్సిన డబ్బు సార్ సింపుల్ చెప్తున్నా అది ఓకే సార్ ఓటు విషయం కొత్త ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు మేము అధికారంలోకి వచ్చాక అందరి మీద చెకింగ్ చేస్తానంటున్నారు అవును సిబిఐ వచ్చేసి సెంట్రల్ పరిధిలో ఉంటుంది అది అవును సో అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తనిఖీలు జరిపి తప్పు చేసినట్టుగా తేలితే సిబిఐ నమోదు చేయొచ్చు కదా అంటున్నారు ట్యాక్స్ కూడా దాడులు చేయొచ్చు అదే 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 మా ఎవరికి అర్థం కాని మిలియన్ డాలర్ కోసం అదే అంటే అర్థం ఏంటంటే టిఆర్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ హాత్ మే చూసే జనాన్ని పిచ్చోలు చేయడం చూసే జనాలు పిచ్చోలు చేయడం మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే అని చెప్పేసి ఏదైతే వాళ్ళు అంటూ ఉన్నారో కేవలం రాజకీయం కోసం రాజకీయం కోసమే అది అది కేవలం రాజకీయం కోసం ఇప్పటికీ ఆల్రెడీ టీఆర్ఎస్ సెంట్రల్ రెండు కలిసిపోయినాయి రేవంత్ రెడ్డి అదే అదే మాట అంటారు అది అందుకే అంటారు రేవంత్ రెడ్డి నిజంగా బీజేపీకి సుత్త చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా మరి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఎందుకు అవవు సిబిఐ కేసులు ఎందుకు బుక్ చేయవు ఆ ఎక్కడైతే డబ్బు వీళ్ళు దాచిపెట్టారో ఆ డబ్బుని ఎందుకు బయటకు తీయరు వీళ్ళు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సింది డబ్బే రేపు పొద్దున్న ఎలక్షన్లో వాళ్ళకే డబ్బులే కావాలి ఆ డబ్బు సమకూర్చేదే టీఆర్ఎస్ సింపుల్ లాజిక్ అది ఎవరికైనా అర్థమయ్యే లాజిక్ అది మరి ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అసలు బీజేపీ అగ్గి మీద అవన్నీ బయట సార్ పిచ్చివాళ్ళు చేయడానికి ఇవన్నీ కూడా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ ఎంపీ కూడా ఆయన సైతం ఇంట్లోకి పోలీసులు వెళ్ళి తాళాలు పగలగొట్టి మరి అరెస్ట్ చేశారు కదా మరి అంతకు ముందు అరెస్ట్ చేశారు కరెక్టే ఎందుకంటే ఆయన బీజేపీ టీఆర్ఎస్ కూతులు కూస్తున్నాడు ఇష్టం దీక్షలు చేస్తా ఉంటున్నాడు అటువంటి నోట్ నొక్కేయడానికి నొక్కేసి మళ్ళీ పీఎంకి ఫోన్ చేసి చెప్పేస్తారు మీ వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు అందుకని వాడిని లోపలేసాము సారీ సార్ ఏమనుకోకండి అర్థమయ్యారు సార్ రాజకీయాలు సార్ ఇవన్నీ ఇవన్నీ రాజకీయాలు అంటే మరి రాజకీయాలు అంటే అవి సొంత కొడుకే తండ్రిని చంపేస్తాడు తండ్రి కొడుకుని చంపేస్తాడు రాజకీయాల కోసం ఏ సాధ్యమే ఇక్కడ ఇంకోటి నాకు అర్థమైంది ఇప్పుడు వనమా రాఘవ విషయంలో కావచ్చు మన బండి సంజయ్ విషయంలో కావచ్చు అవును వాళ్ళని అరెస్ట్ చేసేది ఒక కేసు మీద అవును కానీ ఆ తర్వాత బయటకు వస్తుంది పలు సెక్షన్ల కింద ఏం పలు సెక్షన్లు అంటే గతంలో కూడా కేసులు ఉన్నాయని మరి గతంలో కేసులు ఉంటే ఇన్ని రోజులు ఎందుకు విచారణ చేయరు సైలెంట్ గా ఉంటారు గతంలో కేసులు ఉంటే వాడిని చూస్తాడు అరే నీ మీద ఎన్ని కేసులు పెట్టా ఇప్పటికైనా నువ్వు సర్దుకొని మంచిగా ప్రవర్తించు నేనేం చేయం ఇంకా నువ్వు ఇంతకంటే కనుక రెచ్చిపోతే మొత్తం కేసులు తీస్తాం మేము తిని మార్మల్ అన్న పరిస్థితి అదే బండి సంజయ్ పరిస్థితి అదే అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారు కదా రిజిస్టర్ అంటే ఎఫ్ఐఆర్ అవడం కదా సార్ అవును అవును సో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయకుండా పక్కన ఎందుకు పెడతారు మరి రాజకీయాలు సార్ అని చెప్పేది అది కదా సార్ రాజకీయాలు కదా సార్ ఇప్పటికి మీరు చూడండి తొవ్వి చూడండి నైన్టీన్ నైన్టీ టూలో రాజకీయ నాయకుల మీద బుక్ అయినటువంటి కేసులు టీడీపీ కానీ బీజేపీ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ ఏవైతే కేసులు బుక్ అయినా ఇంకా పెండింగే ఉన్నాయి అవి కనీసం మ్యాజిస్ట్రేట్ కూడా అడగడు ఈ కేసు ఎందుకు పెండింగ్ ఉంది దీన్ని నా మీద నా ముందు ఎందుకు పెట్టాలని ఆయన అడగడు వీళ్ళు చెప్పారు అవి ఎట్లాగే పడి ఉంటాయి సమాధి అయిపోయి ఉంటాయి వన్స్ ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత దాని కోర్టు ప్రొడ్యూస్ చేయాలి ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి రోజులూస్ ఎఫ్ఐఆర్ నమోదైతే ఇక ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని ముందుకు తీసుకెళ్ళదాని మీద బేసే ఉంటుంది సెక్షన్ వాళ్ళు ఆ కేసుని జడ్జి గారి ముందు మేజిస్ట్రేట్ ముందు పెట్టాలి ఓకే విచారణ పెట్టాలి పెట్టరు ఈయన అడగడు ఆయన పెట్టాడు అయిపోయింది అలా ఎన్ని కేసులు ఉంటాయంటారు అంటే అలా ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉంటాయి అంటారు నాకు తెలిసి కొన్ని వేల కేసులు ఉన్నాయి అట్లాంటి వేల కేసులు ఓన్లీ ఒక రాష్ట్రంలోనే ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి దేశవ్యాప్తంగా లక్షల్లో ఉంటాయి లక్షల్లో ఉంటాయి అంటే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసేది జనాలను భయపెడతాను అంతే రాజకీయ పార్టీ భయపెడతారండి అధికారంలో ఎవరైతే ఉన్నారో వారికి కన్వీనియంట్ గా ఉండటం కోసం వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసిన వాడికి కూడా తెలుసు ఈ ఎఫ్ఐఆర్ నన్ను ఏం చేయలేదని